యష్మి గేమ్ చూస్తే, ఈరోజు ఎపిసోడ్ సంబంధించి చూస్తే యష్మి అట్టడుగు స్థాయిలో అయితే ఉంది. ఆమె గేమ్ ఎంత వరస్ట్గా ఎంత కన్నింగ్గా ఉందంటే అక్కడికక్కడే సెకండ్స్లోనే ఎంత ఫ్లిప్ చేస్తుంది మాట్లాడేది కూడా చూడొచ్చు. గుంట నక్క కూడా యష్మిని చూస్తే సిగ్గుపడిపోయేలాగా ఉంది. అది ఏందనేది క్లియర్గా చూద్దాం. అదేవిధంగా మరి గౌతమ్ని టార్గెట్ చేసిన కే బ్యాచ్ 100% గౌతమ్ ఒక్కని సైడ్ చేస్తే మనం ఇక మనకి అసలు మనల్ని ఆపేటోడే ఎవడు లేరురా అనే విధంగా వాళ్ళు పక్కా ప్లాన్ చేసుకొని ఎలా ముందుకెళ్తున్నారు అనేది కూడా చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, లైక్ చేస్తేనే మనకి కొంత బాగుంటుంది, వీడియో కూడా ముందుకెళ్తుంది. అసలు నిజంగా అసలు ఏం జరుగుతుందనేది కూడా బయటికి వెళ్తుంది. కే బ్యాచ్ని కూడా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కొంచెం దృష్టిలో పెట్టుకొని లైక్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఇక ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ కావడమే నిఖిల్ యష్మి ఇద్దరు కూడా వాష్రూంలో, వాళ్ళకి ఏడా దొరకలే వాష్రూంలో దొరికింది. ఇక అలా మాట్లాడుకుంటుంటారు, మీరిద్దరు అక్క అక్క అని అంతసేపు ఎందుకు మాట్లాడుతారు నిఖిల్ అన్నట్టుగా అయితే యష్మి నిఖిల్ గురించి అడుగుతుంది అనమాట. అంటే అలా అంటే వాడు అటుపోయి ఇటుపోయి మన మీదగా తీసుకొచ్చిండు, బయట ఎట్ర పుట్లే అవుతుందో ఏందో అని మళ్ళీ నువ్వు భయపడుతున్నావు, నిన్ను చూస్తే మళ్ళీ నాకు భయం అనిపిస్తుంది, నీ గేమే అడాగం చేసుకుంటావు అని. ఎందుకంటే నిఖిల్ భయపడిపోతాడు, ట్రయాంగిల్ నడుస్తుందని గౌతమ్ అంటాడు, ఉన్నదే చెప్పిండు ఆడ. ట్రయాంగిల్ అనేసరికి నువ్వు భయపడిపోతున్నావు, మరి అంతకన్నా భయపడేవాడివి, ఎందుకు ఆడ అంతగా మాట్లాడినావు, మరి అక్క అక్కడ గౌతమ్ తోటి ఎందుకు అంతసేపు సాగదీసినావు ఆ విషయంలో మెయిన్ పాయింట్గా పెట్టి అని అడుగుతుంటుంది. వీళ్ళు మాట్లాడుకున్న టైంలోనే గౌతమ్ వాష్రూమ్లో స్నానం చేసి బయటకు వస్తాడు. రాగానే మూసేస్తారు, జిప్పు వేసేస్తారు మౌత్కి, వేసేసి మాట మార్చి ఇడి తిరుగుతారు. ఇక గౌతమ్ లోపలనే ఉంది, ఆయన కూడా కొద్దిగా వినపడి ఉంటుంది. వచ్చాడు, అరే ఎందుకురా అనవసరంగా వాటి మళ్ళీ మాట్లాడతారు, మాట్లాడబాగండి అట్లా, బయట ఎట్లుంటుందో ఏందో అన్నట్టుగా మంచిగానే చాలా స్మూత్ వేలా గౌతమ్ చెప్తాడు. ఆయన ఇక అప్పుడు ఈయన యష్మి అంటుంది, మా గురించి బ్యాడ్గా ఏం చెప్పలేదు వాడు, నా గురించి నిఖిల్ ఏం బ్యాడ్గా చెప్పలేదని అంటుంది. నిఖిల్ ఏం చెప్పలేదు, నువ్వే బ్యాడ్గా తీసుకుంటున్నావు అంటే ఏమన్నాడు, మంచి కోసం చెప్పిండు, అరే ట్రయాంగిల్ అది దాన్ని మీరు మాట్లాడుకుంటారు నాకు వినపడుతుంది క్లియర్గా. మళ్ళీ ఏమని యష్మినే నిఖిల్ని అడుగుతుంది, ఇలా ఎందుకు రా అంతసేపు సాగదీసినా అది ఇది అని క్వశ్చన్ వెళ్తుంది. వచ్చి గౌతమ్ అంటే మళ్ళీ బావేం ఫీల్ అవుతాడు అని చెప్పేసి, ఈయనేం ఫీల్ అవుతాడు అని చెప్పేసి గౌతమ్ నిఖిల్ ఏమనలే, అంతా నువ్వే బ్యాడ్గా అనుకుంటున్నావు, నువ్వే చేస్తున్నావు అన్న విధంగా యష్మి ఆడ వెంటనే మాట మార్చుకుంది. మార్చుకొని ఏ నిఖిల్ షబాష్ సూపర్ రా నువ్వు అనే రేంజ్లో ఆయన దగ్గర మార్కులు కొట్టేద్దామను, మరి ఏందో అంటదనమాట. పాజిటివ్గా ఆలోచించు నువ్వు గౌతమ్, ఎందుకు అట్లా ఆలోచిస్తున్నాడు, మరి ఏం ఆలోచించి ఏం మాట్లాడుతుంది అంతసేపు నిఖిల్ తోటి, చూసేటోళ్ళు క్లియర్గా అర్థమవుతుందిగా, అర్థం చేసుకోండి. ఆమె ఏమై ఇంకా చాలా కథలు ఉన్నాయి, ఇవాళ అవన్నీ మాట్లాడదాం. గుంటనక్క కూడా సిగ్గుపడుతుంది, అబ్బు నన్ను మించిపోయింది ఎవరయ్యామా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. ఇది ఈ విధంగా అయిపోతుంది. ఇది వీళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత ఆయన మళ్ళీ ఇక నిఖిల్ కూడా అంటాడు, నువ్వు మెయిన్ పాయింట్ తీసినప్పుడు నిఖిల్ ఆయన బయట ఎవరేమనుకుంటే నాకేంది, నాకు సంబంధం లేదు, ఎవరేమనుకుంటేది వాళ్ళు చూస్తారు వాళ్ళు చేస్తారు అని వచ్చినాను నేను బిగ్ బాస్ హౌస్కి, ఎవడేమనుకుంటే నాకు సంబంధం లేదు, నేను ఇట్టనే ఉంటా బరాబర్ అంటాడు. మళ్ళీ తర్వాతకి పోయామంటాడు తెలుసా ఏంటనే విష్ణుప్రియ దగ్గరికి, ఏమని అనుకుంటారంటావు బయట, ఇదేమన్నా రాంగ్ పొట్టి అవుతుందా, ఇబ్బంది అవుతుంది అంటవా, బయట నాకు కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా అనేసి మళ్ళీ విష్ణు దగ్గర పోయి అడుగుతాడు, ఎట్ట జరిగిందంటావు నిన్న, అది కరెక్టే అలా మాట్లాడడం అని ఆయన పిచ్చుకుం అంటుంది లోపల. ఆడి అంత దొంగ నాటకాలు ఆడుతురు కాబట్టి భయపడుతురు ఆడ, బయట ఎట్ట పోయిందో ఏమో ఏం కథో ఏమో అని. ఈడ ఇది వద్దులేదు, నా నోట్లో ఒకటి వచ్చింది చెప్పుకున్నా, దాన్ని మింగేసిన అది ఆయన ఇక్కడ ఎవరేమైనా అనుకోని ఏం పర్వాలేదు అన్నోడు. విష్ణుప్రియ వస్తుంది, విష్ణుప్రియతో డిస్కషన్ పెడతాడు, ఏందంటావు ఎట్లా అంటావు, అది ఏమైనా బయటికి ఎట్ట పోతుందో ఏమో, ఏం సంగతో ఏమైనా అవుతుంది అంటవా, బాగానే మాట్లాడిన వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా అయిందా, నేను మాట్లాడాల్సిందా మాట్లాడకూడదా అన్ని క్వశ్చన్ లేనే ఆన్సర్ పరిస్థితి ఒనికిపోతుండు మొత్తానికి. నిఖిల్ చూస్తే ఒనుకుతుండు, మరి ఎందుకు అసలు నీ పాయింట్ నువ్వు వేయాలంటే పోయి ప్రేరణ ఎఫ్ వర్డ్ యూజ్ చేసిందని ఆమె నామినేట్ చేస్తే అది వేరు. ఈడ యష్మి కూడా వాష్రూమ్లో అదే అడిగింది, ఒరే నీ పాయింట్ల మీద నువ్వు వేసుకోవాల్సింది కానీ అక్క అని నన్నడని చెప్పేసి నువ్వెందుకు రాయం చేసినావు అని ఇంత సాగదీయలే, ఆమె మీనింగ్ ఇదే అడిగింది, నువ్వెందుకు వేసినావు అనవసరంగా, వేస్తే వేసినావు మళ్ళీ ఇంత పొడుగు సాగ తీసినావు, అది ఎట్టుందో ఏమో కదా, మళ్ళీ చూస్తేనేమో భయపడుతున్నావు, గజగజ వణుకుతున్నావు ఎట్టుందో ఏమో అని ఎందుకు రా, మరి ఎందుకంటే చేసుకోమంటే గౌతమ్ అయితే వెంటనే మాట మార్చి ఇన్ని రకాలుగా మాట్లాడింది. ఇది 100% అక్కడ జరిగింది, ఎపిసోడ్లో కూడా ఇచ్చిండు లైవ్లో, ఇంకా కథ చాలా జరిగింది అనమాట. ఆయన మళ్ళీ విష్ణుప్రియ కాడికి పోయి ఆడ చెప్పుకుంటాడు, ట్రయాంగిల్ ఎఫెక్ట్ ఏమైనా అవుతుందంటవా ఏది కథ అని. ఇక విష్ణుప్రియ ఆమె చెప్పే విషయంలో ఆమె చెప్పింది, ఏ అట్లా ఏమి ఉండదు లేరా ఏం కాదు,
ఏం భయపడకు, మరి ఎందుకు అనవసరంగా మీరు అంతగా సాగు తీసుకురు అనే విధంగా ఆమె రెండు మాటలు చెప్పింది. వీళ్ళతో నాకు ఎందుకులే అని సైలెంట్గా వెళ్ళిపోయింది. దాని తర్వాత చూస్తే ఇక నిఖిల్, అవినాష్, విష్ణు మళ్ళీ వీళ్ళు గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. నన్ను ఎందుకు నామినేట్ చేసినావు అనేసి నిఖిల్ అవినాష్ అడుగుతాడు. అరే నిన్ను ఎందుకు నామినేట్ చేసినావంటే అక్కడ ఉన్న వాళ్ళల్లా నువ్వు అక్కడ ఆ రోజు యూజ్ చేసి నువ్వు ఆడిన గేమ్ చూస్తే అగ్రెసివ్గా ఎట్లా పోయినావు, పోయి కిక్ బాక్సింగ్ చేసి తన్ని రకరకాలుగా అసలు నిన్ను చూస్తే ఆగం ఆగం చేసినావు అయ్యా, అది నువ్వు చేయడం కాదు ప్రేరణ యష్మి ఇవ్వాలి 100% నేను నామినేషన్ చేయాలి. అసలు ఆ సిచ్యువేషన్ చూస్తే ఆ రోజు వాళ్ళు చేసిన రాద్ధాంతం చూస్తే అట్లా ముందు అయ్యాలి, నువ్వు చేసిన దాన్ని మించి వాళ్ళు చేస్తేనే అది ఎంత ఎఫెక్ట్ అయిందంటే బయట చూడడానికి కూడా చాలా. అసలు మేము ఏమనుకున్నాం ప్రేరణ యష్మి 100% ఈసారి నిఖిల్ని తోస్తారు లోపల అనుకున్నాం, కానీ వాళ్ళు మాట ముచ్చట ఏం లేదు, ఏ అసలు ఏం లేదు కూల్ ఫ్రెష్ అంటుర్రు అనమాట. అది పరిస్థితి ఆ రోజు చూసి నువ్వు చేసిన పరిస్థితికి ఆడ సంచలకులు అరుస్తుంది, అందరూ అరుస్తుర్రు, నువ్వు అసలు ఏం పట్టించుకోలే, ఒక ఏమంటారు ఒక పిచ్చొక్కినోడు చేసినాడు చేసి నువ్వు ఆగం ఆగం అయినావు అన్నట్టుగా చెప్తాడు అవినాష్. మూసేసుకుంటారు కదా అబ్బో ఇంక వద్దులే ఇంక ఎక్కువ మాట్లాడితే ఎటు పోయినట్టుందని మూసేసుకుంటారు. ఆడికి కట్ అయిపోయింది అది. ఆడ విష్ణు ప్రియ కూడా ఏంటది సైలెంట్గా ఉంటుంది. అది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బెడ్రూమ్ షిఫ్ట్ అవుతుంది లొకేషన్. ఆడ హరితేజ, విష్ణుప్రియ. ఈ హరితేజ ఏందో ఏ ఆడికి పోతే ఆడ చక్కం చక్కం చక్క భజన చేస్తుంది. ఏ ఆడికి పోతే ఆడ వాళ్ళ భజన, ఎక్కడికి పోతే ఆడ భజన చెప్పను చెప్పను చెప్పు హరికథ చెప్పమ్మంటే ఏ ఆడికి పోతే ఆడ ఎవరికాడికి పోతే వాళ్ళ కథే చెప్తుంది. అసలు 100% అబ్బబ్బబ్బబ్బ ఏమని చెప్పిరా అంటుంది. ఎందుకు అట్లుంది హరితేజ అసలు నేను నామినేషన్ మాట్లాడిన ఫైర్ చూస్తే అబ్బు ఈ వారం హరితేజ లేచేటట్టుంది ఫినాలే గ్యారంటీ అనుకున్నాం. చూస్తే యాడికి పోతే ఆడ భజన చేస్తుంది 100% రాంగ్ హరితేజ అట్లుండకూడదు. ఏం మారుతుంది ఏమో మరిగా చూడాలి. హరితేజ, విష్ణు, యష్మి, నబీల్తో యష్మి వీళ్ళ ముగ్గురు మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు విష్ణుప్రియ అంటది నబీల్తో రోహిణితో సపరేట్గా అంటే అవినాష్ గురించి మాట్లాడుకుంటుంటారు. యష్మి ఉంది కదా, యష్మి, హరితేజ అనుకుంటుంటారు. అరే అవినాష్ అట్లెట్లా చేసిండు, రోహిణిని ఎట్లా సేవ్ చేసిండు, నిఖిల్ని నామినేషన్లో పెట్టి అనే విధంగా మాట్లాడతారనమాట. నిఖిల్ చేసిన తప్పింది అసలు, నిఖిల్ చాలా పతివ్రతుడు, అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఆగం ఏం చేయలేదు, మంచిగా మంచి రాముడు మంచి బాలుడు అనే విధంగా ఆయన ముందుకు సాగిండు, ఆయన ఎట్లా చేస్తారు అనే విధంగా వీళ్ళు మాట్లాడుకుంటారు. అయ్యాల చూసిన రచ్చ చూస్తేనేమో అయ్యాల జుట్లు పీక్కొని అన్నోళ్ళు ఇవాళ చూస్తే అట్లా మాట్లాడతారు. ఏంద్రా ఏమైంది ఇటుక అన్నట్టుగా అనిపించింది అనమాట. ఈలోపు విష్ణుప్రియ అక్కడ మామూలుగా అవినాష్తో మాట్లాడొస్తుంది అప్పుడే. ఏంద్రా అంటే ఇది పరిస్థితిలో ఆయన వాడు అది ఆ రోజు వాళ్ళు చేసిన రచ్చ చూస్తే ఎంత ఉంది, అన్ని కంపేర్ చేసుకుంటే అన్నిటి మీద నాకు అదే ఎక్కువ అనిపించింది, అసలు ఆ వీక్ మొత్తం ఎఫెక్ట్ అయింది, ఆ రోజు చేసిన రచ్చ చూస్తే అది మొత్తం ఎంత రప్చర్ అయింది, వీక్ మొత్తం మీద ఎఫెక్ట్ ఉంది అది 100% అది మొత్తం అది వీక్ మొత్తం ఎవరు మర్చిపోలేదు ఆ సంఘటన ఆ విధంగా చేసిండు కాబట్టి నేను మేఘా చీఫ్గా ఉన్నా అదే మెయిన్ పాయింట్ అనుకోని నేను చేసిన అయితే ఆయన క్లియర్గా చెప్పిండు అదే విషయం ఇక్కడ ఇవని చెప్పింది. అయితే మేఘా చీఫ్ అవ్వడానికి నబీల్ కూడా కొంత హెల్ప్ చేసినట్టుగా అనుకుని గ్రాటిట్యూడ్గా నబీల్కి ఇద్దాం అను ఛాన్స్ ఇద్దాం అనుకున్నట్ట సేవ్ చేయడానికి నామినేషన్లో ఉంటే లేదంటే రోహిణికి ఇవ్వాలని అనుకుంటుంట ఆయన. ఆ విధంగానే అతను చేసిండు అంటే రోహి హరితేజ అనేది ఏ నాకు తెలుసు ఎప్పుడైనా అవినాష్, రోహిణి, తేజ వీళ్ళ ముగ్గురు ఒకటే, వీళ్ళ ముగ్గురు తర్వాతనే నాలుగో పర్సన్ అన్నది. ఇది నోట్ చేసుకోండి ఎందుకు చెప్తున్నా అంటే ఇది కరెక్ట్గా నోట్ చేసుకోండి మళ్ళీ చెప్తా ఇది అంటది అనమాట. ఆ విధంగా అయిపోయి వీళ్ళది ఇక అయిపోతుంది. తర్వాత ఏమో వాళ్ళ బాండు వాళ్ళ ఇష్టం ఏమని ఉండని. నా పాయింట్ ఏంటంటే ఇన్ని వీక్స్ నుంచి వెళ్ళలేదు కదా, అంటే నా 4 వారాల నుంచి కూడా రోహిణి ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా నామినేషన్లోకి వెళ్ళలేదు కదా, ఒక్కసారి ఆమె నామినేషన్లోకి వెళ్తే ఎట్లుంటుందో చూడాలని ఉంది అన్నట్టుగా ఆమె చెప్తుంది అనమాట. ఈ విధంగా అక్కడ వాళ్ళ టాపిక్ అయిపోతుంది. తర్వాత చూస్తే ఇక బయట యష్మి అండ్ నబీల్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటూ యష్మి ఇదే వీళ్ళ ప్లేస్లోనే యష్మి కూడా ఉంది కదా యష్మి అంటది. నబీల్ చాలా స్మార్ట్ స్ట్రాటజీస్తో ఆడుతుండే గేమ్స్, ఒక్కొక్క డాట్ ఆయన ఆడిన స్ట్రాటజీస్ అవన్నీ గుర్తు చేసుకొని ఒక్కొక్క దాన్ని కలుపుకుంటూ వస్తే నబీల్ చాలా స్ట్రాటజీగా ఆడుతుండబ్బా, చాలా తెలివిగా ఆడుతుండు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనమే అన్నట్టుగైతే ఈ రోజు నామినేషన్లో కూడా వాళ్ళని ఎవరిని వేయకుండా మనల్ని వేసిండు విష్ణు నిన్నేసిండే అంటే విష్ణుని రెచ్చగొట్టడం అనమాట. ఇక్కడ విష్ణు నిన్నేసిండే అని రెచ్చగొట్టడం మరి అలా విష్ణు కూడా చేసింది కదా, చేసి తర్వాత చెప్పుకుంది ఆయన ఉంటుంది ఖచ్చితంగా ఇంత క్లోజ్గా నన్ను ఎదురు చేసిండ్రు అనుకుంటూ ఆయన కూడా సేమ్ పాయింట్ చెప్పి ఆ విధంగా చేసిండు. ఈ విధంగా తప్పు పడడానికి లేదు, విష్ణు కూడా పెద్ద ఏం తీసుకోలే, ఏమో రెచ్చగొడుతుంది చేసిండే ఎవరు లేరా ఆయనకి ఎవరు దొరకలేదా నిన్ను చేసిండు విష్ణు అని రెచ్చగొడుతుంది. ఈ విధంగా తర్వాత హరితేజ అంటే మేఘా చీఫ్గా నిన్న అవినాష్ మాత్రం ఏం చేసిండు, అవినాష్ కూడా అదేగా పరిస్థితి చేసింది, మరి అవినాష్ చేసేప్పుడు ఎందుకు అడగలేదు, నువ్వు మేఘా చీఫ్గా తప్పుగా నామినేషన్ చేసావు నబీల్ అని నిన్ను అడిగింది కదా, మరి నిన్న అవినాష్ చేసింది కూడా అదే కదా,
మరి అవినాష్ అడగొచ్చు కదా, అలా వీలు ఉంటుంది. సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి మాట్లాడుతుంది. ఆ అవినాష్కి పెద్ద బ్రెయిన్ లేదే, అది ఏమైనా రాకెట్ సైన్స్ ఆయన చేసేది. అవినాష్ పెద్ద బ్రెయిన్ లేదు, బ్రెయిన్ యూజ్ చేయడు అన్నట్టుగా చాలా చిన్న చూపుగా హరితేజ మాట్లాడుతూ అంటది. సారీ ఫ్రెండ్స్. ఇక తర్వాతకి సీమ్ బొయ్యి, పృథ్వీ, నిఖిల్, హరితేజ వీళ్ళ ముగ్గురు ఉంటారు అక్కడ మాట్లాడుతుంటారు. పృథ్వీ అంటాడు, బా రోహిణి అసలు నామినేషన్లో ఉంటే, రోహిణి కనుక నామినేషన్లోకి వస్తే అవుట్ అబ్బా, ఆ వికెట్ వెళ్ళిపోతుంది అసలు. రోహిణిని అందుకే నేను టార్గెట్ చేసి నామినేషన్లోకి తీసుకొచ్చిన, అసలు ఆమె ఉంటే ఆమె అవుట్, మిగతా అంతా సేఫ్ ఉంది మనం అన్నట్టుగా పృథ్వీ అంటాడు అనమాట. ఇక అదేవిధంగా అవుట్ అయ్యేది రోహిణి ఉంటానని అంతేలేదు, ఎవరిని సేవ్ చేయాలనేది ఉండేది అనగా. అయితే ఇంకొక విషయం ఏంటంటే, తేజ కూడా నామినేషన్లో మనం పెడదాం కదా, అవినాష్ కొద్దిగా చిక్కులో పడేవాడు. రోహిణి నామినేట్ చేయాలన్నా తేజ నామినేట్ చేయాలని చిక్కులో పడేవాడు అంటే రోహిణి అంటది, పక్కనే ఉన్న హరితేజ అంటది. హరితేజ ఏమంటది అంటే, ఏ కన్ఫామ్ తేజ ఉన్నా కూడా తేజని చేయడు, తేజ ఆల్రెడీ నామినేషన్లో వెళ్తుండు మళ్ళీ సేవ్ వస్తుంది కాబట్టి తేజని రోహిణి రిస్కుల్లో అయితే పెట్టరు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడారు. తర్వాతకి నిఖిల్ కూడా అంటాడు, ముగ్గురు నామినేషన్, అసలు వీళ్ళ ముగ్గురు అయితే నామినేషన్ అంటే ఉనుకుతురు గసగసగస అన్నట్టుగా నిఖిల్ అంటాడు. హరితేజ కూడా అవును అంటే వాళ్ళు, ఇక హరితేజ చెప్పినగా యాడికి పోతే ఆడ తాళం కొట్టుడే అనమాట. హరితేజ అవునవును వాళ్ళకి నామినేషన్ అంటే అసలు హడలబ్బా అన్నట్టుగా ఏమో కూడా తాళం కొడుతుంది. అది నైట్ గుసగుసల్లో ఇవైపోయినాయి. ఇంతవరకు ఎపిసోడ్ వచ్చింది. తర్వాతకి సాంగ్ వస్తుంది, మాస్తో పెట్టుకుంటే మడతడి పొద్దే అనే సాంగ్ వస్తుంది. తర్వాతకి చూస్తే ఇక యష్మి, అవినాష్, ఇక్కడ యష్మి చెప్పాక అక్కడ మనం అక్కడ మాట్లాడుతున్నామని, ఇక్కడ యష్మి, అవినాష్, నిఖిల్, హరితేజ వీళ్ళ నలుగురు కూడా గార్డెన్ ఏరియాలో సాంగ్ అయిపోయిన తర్వాత కూర్చొని ఉంటారు. యష్మి ఉంటుంది, అవినాష్ నువ్వు నిఖిల్కి ఇచ్చిన రీజన్కి, రోహిణి పృథ్వీకి ఇచ్చిన రీజన్కి కంపేర్ చేస్తే అసలు రోహిణిని నువ్వు చేయాల్సింది కాదబ్బా సేవ్, రోహిణిని చేసి అసలు నిఖిల్ని లోపల అది నాకు నచ్చలేదు అన్నట్టుగా అంటుందన్నమాట. నిఖిల్ అగ్రెషన్ వల్ల ఎఫెక్ట్ అయ్యింది అని నువ్వే కదా, నిఖిల్ అగ్రెషన్ వల్ల నిఖిల్ అగ్రెషన్ వల్ల ఆ రోజు టాస్క్ వాటర్ టాస్క్లో ఎఫెక్ట్ అయింది, నేను ప్రేరణ అలాంటిది. మేమే నిఖిల్ని నామినేషన్లో పెట్టలేదు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి, మేము ఎంత గ్రూప్గా ఆడతాం, మాకు నిఖిల్ అంటే ఏంది, అసలు ఏంది కథ అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకు చేసుకోలేదబ్బా, నిఖిల్ని పెడితే నేను ప్రేరణ పెట్టాలి, మేమే పెట్టలేదు అంటే నిఖిల్ అసలు ఏంది అది నువ్వు అర్థం చేసుకోవాల్సింది, నువ్వు చాలా తప్పు చేసినావు నిఖిల్ని చేసి అన్నట్టుగా మాట్లాది. మేమే నిఖిల్ని నామినేట్ చేయకుండా వదిలేసాము, అది అంత పెద్ద మిస్టేక్ కాదు, అసలు నిఖిల్ ఆ రోజు చేసిన రప్చర్ అనేది అసలు పెద్ద మిస్టేకే కాదు, అసలు మేము ఎలా పడిచుకున్నావు, అసలు మేమైతే దాన్ని పడిచిన కూడా పడుకోలేదు, ఒక సెకండ్ ఇట్లా అయిపోయింది మేము మర్చిపోయి వెళ్ళిపోయినాం అని అలా పత్తితు మాటలు మాట్లాడుతుంది మన పత్తితమ్మ. ఏది నక్క, గుంటనక్క అని చెప్పుకోవచ్చు యష్మి. ఆమె చెప్పేది చూస్తే అట్లా ఉంది భయ్య, అలా చెప్తుంది ఆ రోజు చేసిన రచ్చ అంటే ఇప్పటికునే మన దగ్గర ఫొటోస్ ఇమేజ్ మొత్తం తీసి పెట్టినాం అవన్నీ ఉన్నాయి. ఆ రోజు ఆమె చేసిన రచ్చ అంత కాదు, రాప్చర్ అంత కాదు, ఎంత కథ ఉండే ఆ రోజు నడిచింది. అసలు మేము పడుచుకునే అసలు పెద్ద మిస్టేకే కాదు, వదిలేసిన మేము అన్నట్టు ఇలా మాట్లాడుతుంది. వెంటనే అవినాష్ చేసిండే గోప గుయ్యం అనిపించిండు. ఏమనిపించిండే, ఏ మనిషి నువ్వు, ఎట్లా మాట్లాడుతున్నావు అసలు, ఆ రోజు నువ్వేం చేసినావు, అయ్యాలేం పీకినావు అసలు నువ్వు. ఆడ హరితేజ కూడా ఉంది, ఆమె సంచాలకులు ఉందన్నమాట. ఏం పీకినావు అసలు ఆ రోజు నువ్వు, ఆ రోజే చెప్పాలి కదా, హరితేజ అన్నే ఉంది సంచాలకులుగా, ఆమె చెప్పుకోకపోయినావు, ఆమె ఎంతసేపు పరిచింది అయ్యాలా, ఆ బుద్ధి లేదు, దిమాగ్ లేదా నీకు, ఏం మాట్లాడుతున్నావు అసలు, ఎవరిని నువ్వు అసలు అబద్ధమని, ఎవరిని తప్పుడుగా చూపించాలనుకుంటున్నావు బయటికి, ఎవరిని తప్పుడుగా పోర్ట్రే చేయాలనుకుంటున్నావు, అవినాష్ని పోర్ట్రే చేయాలనుకుంటున్నావు, చేసిన మాత్రం అయ్యాలి ఏం పీకినావు, నోరు మూసుకున్నావా లేదా, నీకు నోరు లేదా, ఆ రోజు ఏం పీకినావు, ఆ రోజు ఏం మాట్లాడినావు, నోరేసి బయ్య అరిచినావు, ఎట్లా అరిచినావు అయ్యాలా నువ్వు, ఆమె ఇద్దరు ఎట్లా అరిచారు, మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నావు, సిగ్గుండాలి కొద్దిగా, నిన్ననే అంటివి నేను అసలు ఫ్లిప్ అవను చూసుకుంటా, అసలు నిఖిల్ జోలికే వెళ్ళను, నిఖిల్ ఆట వేరు నా ఆట వేరు అని నిన్ననే చెప్పినావు ఒక వీకెండ్లా, ఏమైంది అప్పుడే, మళ్ళీ వచ్చేసి మంచిగా ఓ ఏమంటారు దాన్ని సపోర్ట్ పడుతున్నావు, ఏం సపోర్ట్ కూడా కాదు ఆయన అంటే అదనమాట, ఉంటే ఉండే అయిపోయా, అసలు అది మిస్టేకే కాదు అంటే గోవ గొయ్యం అనిపించాడు, మామూలుగా అనిపించలే, ఏం పీకినావు అయ్యాలా, గాడిదలు కాసినావు ఏమైనా అయ్యాలా, అలా అరితేజ కూడా పక్కనే ఉంది, ఆమె సాయిల్ అంటే అమ్మో ఏంది ఇది, ఈ మొదటి నష్టపుద్ది ఇంతసేపు బాగానే ఉంది, ఇట్లా మాట్లాడింది ఏంది అన్నట్టుగా ఆమె చూస్తుంది, ఆమె కూడా కళ్ళు తేలేసింది అర్థం కాలే, లేకపోతే భజన వేసేదే
అవినాష్ తో కాబట్టి అవినాష్ కి భజన కొట్టలే, సైలెంట్ గా ఉంది, ఎందుకులే లేకపోయింది, మళ్ళీ నా మీదకి వస్తుందేమో అన్నట్టుగా. అది యష్మి ఇది గుంట నాక కూడా సిగ్గుపడుతుంది, అట్లా చేసింది అనమాట, అట్లా మాట్లాడింది. దానికి తగ్గట్టు అవినాష్ ఎట్లా మాట్లాడతాడో ఏమో అనుకున్నాం, కానీ బలే చేసిండ బా కోడతని గో గుయ్యో పడ్డది. ఈ చెవుల నుంచి కొడుతుంది, ఈ చెవుల నుంచి వెళ్ళింది, ఆ రేంజ్ కసక్ మళ్ళీ మూసుకుంది. మళ్ళీ ఒక్క మాట మారలే, నిఖిల్ ఉండు పక్కనే కూర్చున్నాడు అవినాష్ పక్కన, ఆయన కూడా సైలెంట్ అయ్యింది. ఈ అమ్మ ఈ మొదటి స్టెప్ నిన్ననే అనవసరంగా రచ్చ చేసుకున్నావురా, అక్క బొక్క తొక్క అనేసి ఆడ చేసుకున్నావు, మళ్ళీ మొదటి స్టెప్ వచ్చి అంత చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ గెలుపుతుంది ఎందుకు, దీనికి పని పాటలేదా అని ఆయన కూడా ఫీల్ అవుతాడు. ఆయన భయం కాదు, ఆయన బయట ఎట్టుందో పరిస్థితి, బయట ఎట్టుందో ఏమనుకుంటారు నా ఊళ్ళు అని ఆయన భయపడుతుంది. ఈ దీనికి ఏం పని పాటలేదు అనే విధంగా ఆయన అనుకుంటుంది. అది ఆ విధంగా నడిచింది అనమాట. మరి ఏం చేశాడు అట్లా కాదు, నేను ఎందుకు చెప్తా వేరే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను ఎందుకు చెప్తా హరితేజ్కి, ఆమెతో నాకేం సంబంధం అసలు, నేను చెప్పను అలా అనేసి అంటది. ఏమో మళ్ళీ డోర్ పోయారంట సైలెంట్ అయ్యి మూసుకో, మరి తప్పు కదా, అలా చేసిన రప్చర్ అంతా ఇంత కాదు, మళ్ళీ ఏమంటది ఎఫెక్ట్ అయింది, అగ్రెషన్ వల్ల ఎఫెక్ట్ అయింది, నేను ప్రేరణ, మమ్మల్ని ఏం చేసినా ఏం లేదు, మాకు వేసినా ఏం లేదు, గుద్దినా ఏం లేదు, తన్నే ఏం లేదు, మాకేం కాదబ్బా, మీరు ఎందుకు చెప్తున్నారు అట్లా అన్నట్టు చెప్తుంది మరి ఆమె చెప్పేది. అయితే అయ్యాలనేమో అంత ఎగిరింది, ఇయ్యాలనేమో నేను చేయాల్సింది నేనే చేయలేదు, చిన్న మిస్టేక్ అనుకున్నా అంట, మరి ఏమన్నట్టు తప్పు కదా, చాలా తప్పు. సరే అది అయిపోయిన తర్వాత బీబీ సూపర్ మార్కెట్ ఇవాళ ఉంటుంది కాబట్టి బీబీ సూపర్ మార్కెట్ అవినాష్ వెళ్తాడు, ఆల్మోస్ట్ అంత సరుకులు తీసుకొస్తాడు, మంచి నైతే అది అయిపోయింది. తర్వాతకి ఇక బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, హూ విల్ పిక్ మీ, సూట్ కేసులకు సంబంధించి మూడు సూట్ కేసులు ఉంటాయి కదా, హూ విల్ పిక్ మీ అని అయితే రెడ్ సూట్ కేసులు అట్లే అక్షరాలతో రెడ్ అక్షరాలతోటే ఉంటుంది అన్నమాట. అక్కడ ఓపెన్ చేసిన తర్వాత గార్డెన్ ఏరియాకి వచ్చేసి వచ్చి కొంతమంది తెలుగుగా నబీలు పృథ్వీ అండ్ రోహిణి వాళ్ళ ముగ్గురు తీసుకొని పట్టుకొని నిలబడతారు. తర్వాత బిగ్ బాస్ పిలిచి అసలు ఏంది అనుకున్నారు అది రెడ్ సూట్ కేసు, ఎట్ ఫస్ట్ టైం అబ్బా బిగ్ బాస్ నవ్విండు, బిగ్ బాస్ నవ్వడం అనేది ఈ బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైము ఈ రోజులో, ఈ రోజు జరిగింది. అందరూ కూడా అరే బిగ్ బాస్ నవ్వుతుంటారు నవ్వుతుంటా ఉన్నారు, నిజంగా బిగ్ బాస్ నవ్విండి అలా భలే ఉంది అనమాట. నవి ఈ రోజు మీ ధైర్యం మీకు ఏమిస్తుంది అనుకుంటున్నారు, అంత ధైర్యం చేసి ఎట్లా పట్టుకురు ఆ సూట్ కేసుల్ని, అవి అసలు రెడ్ సూట్ కేసులు ఎట్లా పట్టుకురు అని అడుగుతారు అనమాట. మీ ధైర్యం మిమ్మల్ని ఈ రోజు చిక్కుల్లో పడేయలేదు, తర్వాత ఏ పర్వాలేదు బిగ్ బాస్ ఇంకా ఏమైనా పర్వాలేదు అని వాళ్ళు అన్న తర్వాత, ఈరోజు మీ ధైర్యం మిమ్మల్ని చిక్కుల్లో పడేయలేదు, మిమ్మల్ని డైరెక్ట్గా మెగా చీఫ్ కంటెండర్షిప్లోకి తీసుకెళ్తుంది, అయితే మీరు కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కోవాలి, మీకు కొన్ని టాస్కులు పెడతాం, ఆ టాస్క్లో గెలిచినట్టయితే మీరు డైరెక్ట్గా మెగా చీఫ్ కంటెండర్ అయితే అవుతారు అని అయితే చెప్తారనమాట. తర్వాతకి ఇక చూస్తే ఫస్ట్ టాస్క్ వచ్చి వీళ్ళకి ఇచ్చేది లకడికా పూల్, లకడికా పూల్ మన హైదరాబాద్లో ఉంది కదా, లకడికా పూల్ అనేది ఒక టాస్క్ ఇచ్చారు. ఇదేంటంటే మనకు ఒక ఐరన్ రాడ్ పెట్టారు ఇంత హైట్లో, పెట్టేసి దాని మీద చెక్కలను అక్కడక్కడ గార్డెన్ ఏరియాలో పడేశారు, అవి తీసుకుని వచ్చి ఒక రోడ్ మాదిరిగా ఆ చెక్కల్ని పేర్చుకోవాలి, తర్వాతకి బాల్ని అయితే ఇట్లా మనం దాని మీద రోల్ చేయాలి, రోల్ చేస్తే అదే వెళ్ళి ఈ మనం ఏర్పాటు చేసుకున్నాం కదా ఇది ఒక రోడ్డు ఒక దారి ఏర్పాటు చేసుకున్నాం కదా చెక్కలతోటి, ఆ చివరిన బాస్కెట్ ఉంది, ఈ బాల్ రోల్ చేస్తే పోయి ఆ బాస్కెట్లో పడాలి, పడితే విన్, ఎవరికి ఎక్కువగా పడితే వాళ్ళు విన్, మొత్తం 11 బాల్స్ ఉన్నాయి, 6 బాల్స్కి ఎవరికి పడితే వాళ్ళు విన్ అవుతారు అనమాట. ప్లస్ బిగ్ బాస్ కూడా బజర్ మోగిస్తాడు, ఎట్లాగే ఈ పడే వరకు ఆయన ఊకోవడానికి మోగిడు అనుకో, ఆ విధంగా ఈ టాస్క్ స్టార్ట్ అవుతుంది. మరి ఈ టాస్క్ స్టార్ట్ అవ్వడం కూడా కొంత కథ ఉంటుంది, మొత్తం చెప్పిన తర్వాత మరి అసలు మీ ముగ్గురులో ఎవరు రోహిణి పృథ్వీ నబీల్ మీ ముగ్గురులో ఎవరు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు ఫస్ట్ చెప్పండి అంటే వీళ్ళు డిస్కస్ చేసుకొని ఇట్లా ఇట్లా అంటారు కదా ఇట్లా పట్టుకొని ఇట్లా అనేసి ఇట్లా పడతాయి కదా పంట చక్కలో ఏదో పంటలు వేయడం అంటారు, ఇలా వేసినప్పుడు రోహిణి పడుతుంది, ఇక రోహిణి నువ్వే తీసుకో అని చెప్తారు. రోహిణి మరి నీకు ఎవరిని నీకు ఆపోజిట్ ఎవరిని ఎన్నుకోవాలనుకుంటున్నావు గేమ్లో నీతో పాటు అంటే ఆమె హరితేజ్ని ఎన్నుకుంటుంది, హరితేజ వస్తుంది, ఇక హరితేజ ఇద్దరు ఆడతారు. నిజంగా రోహిణికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఆమె పర్సనాలిటీకి అంత ఫాస్ట్గా ఉరికి ఫస్ట్ చెక్కల్ని ఎదుర్కోవడంలో సక్సెస్ అయింది, కొన్ని చెక్కల్ని 18 చెక్క ఉంటాయి కదా అవి ఎదుర్కొని మొత్తం కూడా పేరు రోడ్డులాగా పేర్చుకుంటుంది 18 చేసుకుని తర్వాత బాల్ తీసుకొచ్చుకొని బాల్ తెచ్చుకొని బాల్ కూడా వేసేస్తుంది, ఆల్మోస్ట్ ఒక బాల్ కూడా పడుతుంది. అటు చూస్తే అసలు రోహిణి పర్సనాలిటీకి తప్పు మనం అట్లా అనకూడదు, కానీ అంత వెయిట్ ఉండి ఆ గస పెడుతూ కూడా అవి తీసుకొచ్చి పెట్టుకొని బాల్ వేసింది. హరితేజ
హరితేజ లేట్ చేసుకుందబ్బా. హరితేజకు వచ్చేసరికి 16 చక్కలే వచ్చినాయి. ఆ రోడ్డు మొత్తం కంప్లీట్ కాలే, కొన్ని గ్యాప్స్ రావాల్సి వచ్చింది. అక్కడ హరితేజకి మైనస్ అయింది. హరితేజ కూడా బాగా ఆడింది, కానీ హరితేజ ఫాస్ట్గా చెక్కల్ని ఎదుర్కోకపోవడం వల్ల ఒక చెక్క అదనంగా ఇటు రోహిణికి వెళ్ళిపోయింది. ఆ రోడ్డు క్లియర్గా వేసుకుందాం ఇంత గ్యాప్ లేకుండా. ఇటు చూసేసరికి ఈమెకు 2 చెక్కలు తక్కువైనాయి. అది ఒక్కొక్క ఇంచు గ్యాప్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా ఇద్దరు వేస్తుంటారు. ఫస్ట్ సెకండ్ 2 పడతాయి రోహిణికి, ఇప్పటి వరకు కూడా మనకి హరితేజ పడవు, తర్వాత హరితేజ కూడా పడతాయి. ఇద్దరు ఈక్వల్గా చెరిఫై పడతాయి. పడిన తర్వాత 6th బాల్ రోహిణి చేతిలో ఉంటుంది. రోహిణి వేస్తుంది, పడదు. అది వెంటనే తెచ్చుకొని హరితేజ వేస్తుంది, పడదు. మళ్ళీ రోహిణి తెచ్చుకొని వేస్తుంది, పడదు. మళ్ళీ వెంటనే వెళ్ళి రోహిణినే బాల్ తెచ్చుకొని మళ్ళీ వేస్తుంది, రోహిణికి పడుతుంది. ఈ విధంగా రోహిణి సక్సెస్ అయింది. హరితేజను కూడా తక్కువ చేయడం కాదు, కానీ ఫస్టే ఆమె చెక్కల్ని ఎదుర్కొనేటప్పుడు కూడా కొంచెం ఇంకొక ఎక్స్ట్రా ఒక్క చెక్క ఎక్స్ట్రా ఎదుర్కొనేది. ఆమె కూడా కొంచెం సులువు అయ్యేది గేమ్. ఆమె కూడా బాగానే ఆడింది. అయినా అంత గ్యాప్స్ ఉన్నా కూడా ఆమె కూడా 5 బాల్స్ వేసింది, బాగా ఆడింది. ఇద్దరు కూడా మంచిగా మెచ్చుకోవాల్సిందే. ఫైనల్గా విన్నర్ అయింది రోహిణి, విన్నర్ అయింది. మరే సూట్ కేసు ఉందిగా, ఆ సూట్ కేసును ఓపెన్ చేయమంటే సూట్ కేసును ఓపెన్ చేస్తే దాంట్లో 180,000 రూపాయలు ఉన్నాయి. అంటే క్యాష్ లేవు, అది రాసి పెడతారు బోర్డు ఉందన్నమాట, 180,000 రూపాయలు అని. అది విన్నర్స్ ప్రైజ్ మనీకి యాడ్ అయింది. దాని తర్వాతకి రోహిణి స్టోర్ రూమ్లో కంటెండర్ అనే బ్యాడ్జ్ ఉంది, అది తెచ్చుకో, ఈ సూట్ కేస్ని స్టోర్ రూమ్లో పెట్టు, ప్లస్ అక్కడ ఉన్న ఆరెంజ్ సూట్ కేస్ని అయితే తెచ్చుకోమని చెప్పాడు. ఆ ఆరెంజ్ సూట్ కేస్ తెచ్చిన తర్వాత ఈ ఆరెంజ్ సూట్ కేస్ని మిగతా కంటెస్టెంట్లో ఎవరికి ఇస్తావు, కంటెండర్స్ కాని వాళ్ళకి ఎవరికి ఇస్తావో డిసైడ్ చేసి చెప్పు అంటే తను ప్రేరణకి ఇచ్చేసింది. ప్రేరణ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది, ప్రేరణకి ఇచ్చింది. థ్యాంక్ యూ అంటే ప్రేరణ నేను బయట ఉన్నప్పుడు కూడా అనుకున్నా, ప్రేరణ బాగా ప్రయత్నిస్తుంది మేఘా చీఫ్ అవడానికి, తనకి ఛాన్స్ దొరకలేదు, ఇద్దాంలే అన్నట్టుగా అయితే నేను నీకు ఇస్తున్నాను అయితే తను ఇస్తుంది. ఈ విధంగా అది కంటిన్యూ అవుతుంది. ఇక తర్వాతకి సెకండ్ టాస్క్ కూడా మళ్ళీ ఇస్తాడు, సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంటుందేమని. ఇక ఎవరు డిస్కషన్ వాళ్ళు వేస్తారనమాట, నబీల్, యష్మి, పృథ్వీ, ఇలా ముగ్గురు వేస్తారు. యష్మి నబీల్ పిలుస్తాడు, యష్మిని పిలిచి, యష్మి పృథ్వీ నీకు ఇస్తాడు ఆరెంజ్, ఆరెంజ్ సూట్ కేసు నీకు ఇస్తాడు. అయితే దానికి ప్రతిఫలంగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు పృథ్వీకి నీకు జరిగే గేమ్లో నువ్వు ఓడిపోయినట్టుగా నటించాలి, ఓడిపోవాలి నువ్వు. మళ్ళీ ఆట ఈజీగా ఉందని నువ్వు గెలవద్దు, నువ్వు ఓడిపోవాలి. ఆ విధంగా అయితే నీకు ఇస్తాడు, ఇక్కడ నిన్ను ఎన్నుకుంటాడు, ఆపోజిట్ ఆటగానిగా నిన్ను ఎన్నుకుంటాడు. తర్వాతకి నీకు ఆరెంజ్ సూట్ కేసు ఇస్తాడు అని చెప్పుకుంటారు, ఒప్పందం చేసుకుంటాడు. అటు నబీలేమో తేజతోటి ఒప్పందం చేసుకుంటాడు. అయితే బిగ్ బాస్ ఇంతకు మించిన ట్విస్ట్ ఇచ్చిండు. ఇక మొత్తానికి పిలుస్తాడు సెకండ్ టాస్క్కి రెడీ, సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి. షేప్ యువర్ ఫ్యూచర్ అనేది సెకండ్ టాస్క్. ఈ టాస్క్లో ఏంటంటే ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో కొన్ని సైజు స్టారు, సర్కిల్, ట్రయాంగిల్, ఇట్లా రెక్టాంగిల్ ఇలాంటి వాటి స్టారు ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. వాటిలో ఇక్కడ దానికి సంబంధించిన అచ్చులకు సంబంధించి ఉంటాయి, కొన్ని బోర్డ్స్కి సంబంధించిన అక్కడ ఏమైతే ఉన్నాయో ఆ క్లిప్స్ ఇక్కడ ఉంటాయి. వాటి రెండు, ఒకటేమో బ్లూ కలర్, ఇంకోటేమో రెడ్ కలర్, రెండు ఉంటాయి అన్నమాట. అలా తీసుకొని ఇక ఇది ఉంటుంది, ఈ గేమ్ ఆడాల్సి ఉంటుంది. అయితే దీంట్లో మీరు కాదు, మీ ఆపోజిట్ ఎవరు ఆడాలనేది మీరు ఎన్నుకోవడానికి లేదు. వాళ్ళే ఎవరైతే కంటెంటర్స్గా ఉన్నారో, మెగాషిప్ కంటెంటర్ కానీ వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది వాళ్ళు ఎన్నుకోవడానికి కూడా మళ్ళీ ఒక గేమ్. ఏది ఒక బెల్ పెట్టారు బిగ్ బాస్ బదర్మగానే, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గంట పట్టుకొని ఎవరైతే దాన్ని ఊపుతారో, అంటే దాన్ని ఏమంటారు గంట మోగిస్తారో వాళ్ళకి అవకాశం వస్తుంది. వాళ్ళు ఎన్నుకుంటారు, వాళ్ళు పృథ్వీతో ఆడాలన్నా నబీల్తో ఆడాలనేది వాళ్ళు ఎన్నుకుంటారని చెప్తే ఆ విధంగా పెడితే దాంట్లో గౌతమ్ అనుకుంటాడు గంట, అతను గంట మోగిస్తాడు. గౌతమ్ మంచిగా ఉన్నట్టుంది ఈ వీక్, సరసర సర లేచిపోతుండు, మొత్తానికి గంట తీసుకుండు, గంట బజాయించుండు గట్టిగా. తర్వాతకి బిగ్ బాస్ మరి ఎవరిని ఎన్నుకుంటాం అంటే నబీల్తో వెళ్తా అని చెప్తాడు. నబీల్తోటి ఇక మూవ్ అవుతాడు. నబీల్తో ఆ గేమ్ స్టార్ట్ అయినప్పుడు భలే ఆడినబ్బా గౌతమ్, హ్యాట్స్ ఆఫ్ గౌతమ్. నిజంగా అసలు చాలా ఫాస్ట్గా పెట్టిండు, చాలా తెలివిగా పెట్టిండు, భలే పెట్టిండు. అబ్బా గౌతమ్ భలే ఆడుతున్నాడే అనిపించింది. ఈలోపే చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే, నబీల్ అనవసరంగా నబీల్ తీసుకొచ్చిండు, ఒకటి తీసుకొచ్చి ఒక దాంట్లో ఫ్రేమ్ చేయకపోతే అది సెట్ కాలే. సెట్ కానప్పుడు అతను వదిలేసుకొని పోతే బాగుండు, అది అవి తీసి ఆయన తీస్తూ కూడా ఇంకొకటి గౌతమ్ని కూడా లాగేసి కింద కొట్టేసిండు, అది రాంగ్. అప్పుడు ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చింది, వచ్చి ఇంత గొడవ, ఇంత రప్చరు, ఇంత జరిగిందనమాట. సరే రప్చర్ జరిగినా వాళ్ళు మామూలుగా మరీ అంత అగ్రెసివ్ ఏం కాలేదు, తెలివిగానే ఉన్నారు మామూలుగా, అంత కూడా జరగబో. ఆడ మిస్టేక్ అయితే నబీల్దే 100%.
నబిల్ కూడా తర్వాత ఒప్పుకుండు. అనవసరంగా నేను అది తీసేసినప్పుడే గౌతమ్ ట్రిగ్గర్ అయ్యాడు. ట్రిగ్గర్ అయ్యి తర్వాత అవన్నీ నాయి కూడా పీకాడు. నబిల్ ఎప్పుడైతే తీసేసిండో వెంటనే గౌతమ్ కూడా మండింది. అయ్యమ్మ నాయి తీసేసాడు అని చెప్పేసి నబిల్ పెట్టి మొత్తం పీకేసిండు ఆయన పోయి తెచ్చుకునే లోపల. ఆ విధంగా ఇద్దరు పీకేసుకోవడం, యువతల నబిల్కి పృథ్వీ అండ్ నిఖిల్ వీళ్ళు బీభత్సంగా గయ్య గయ్య అరుస్తూ చెప్పడం, యష్మి కూడా యష్మి వీళ్ళ ముగ్గురు పెద్ద వాయిస్ తోటి గయ్య గయ్య అరుస్తూ చెప్తుంటే పాపం ఒక దశలో గౌతమ్ అన్నాడు అరే నాకు కూడా ఎవడన్నా సపోర్ట్ చేయండిరా అన్నాడు నబిల్. అంటే గౌతమ్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు, రోహిణి చేస్తుంది, గంగావ అయితే పోరాటం చేసింది. ఏంది మీరు ఒక్క నబిల్కే చేస్తారా సపోర్ట్, గౌతమ్ చేయరా సపోర్ట్ అని అయితే చాలాసేపు పోరాటం చేసింది గంగావ. నిజంగా గంగావ హ్యాట్స్ ఆఫ్ నీకు, నిజంగా ఆమె చెప్పింది చెప్తే వీళ్ళందరూ కాదు వాళ్ళు కూడా చేస్తున్నారు కదా రోహిణి అంటే వాళ్ళ వాయిస్ అంత బోట్లే. వీళ్ళు గట్టిగా అరుస్తారు, అరిచి అటు పడే ఇటు పడే ఇటు లాగు ముందుకు లాగు అటు నెట్టు ఇటు నెట్టు కింద పడి మీదికెక్కి కూర్చో అని ఇట్లా ఇట్లా చెప్తున్నారు అనమాట. ఆ విధంగా సరే వాళ్ళు వీళ్ళు చెప్తూనే ఉన్నారు, కొంతవరకు చేసుకోరు. మొత్తానికి అయితే అది ఆగిపోయింది. బిగ్ బాస్ చూసి చూసి ఎవరు బోర్డు మీద ఒక్కటి కూడా లేదు, అన్ని లాక్ కింద పడేసాడు. బిగ్ బాస్ పాజ్ ఇచ్చిండు, తర్వాత చూసి ఇద్దరు అలసిపోయారు బాగా. కొంత టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ లెవెల్ స్టార్ట్ చేసిండు. ఈ సెకండ్ లెవెల్ ఏం చెప్పిండంటే ఎవరైతే ముందుగా తీసుకెళ్ళి ఒకటే షేపు అది చిన్నదా పెద్దదా ఏదైనా లేదు తీసుకుపోయి మీరు అక్కడ ఎవరైతే ఫస్ట్ ఫిక్స్ చేస్తారో వాళ్ళే విన్నర్ అని బిగ్ బాస్ చెప్తాడు. అప్పుడు చూస్తే కూడా ఇక్కడ ఏమైందంటే చిన్న సర్కిల్ సర్కిల్ అయితే నబిల్ అందుకుండు ఆయన అంటే అదృష్టం అట్లా కలిసి వచ్చింది సర్కిల్ దాన్ని పట్టుకుండు. ఇటు చూస్తే బజర్ మోగింది, అది తీసుకొని నబిల్ పరిగెత్తుడు. ఇతర పెద్ద స్క్వేర్ అది తీసుకుని అయితే మనోడు గౌతమ్ తీసుకుని అయితే వెళ్ళిండు. వెళ్ళి ఇద్దరు వెళ్ళారు. నబిల్కి ఏమైందంటే చిన్న గుండె సర్కిల్ సర్కిల్ కదా కరెక్ట్గా చెప్పేటసరికి అది మధ్యలో ఉంటుంది కదా వచ్చేసింది. ఇది గౌతమ్ తీసుకెళ్ళింది పెద్ద ఇద్దరు ఒకేసారి పరిగెత్తుకుంటూ వెళ్ళిరు. ఇలా పుష్ చేసేసరికల్లా ఇక నబిల్ది తొందరగా దానికి సెట్ అయిపోయింది, కరెక్ట్ ఉంది కాబట్టి ఇది కొద్ది అడ్డిట్ అనేసరికల్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అబ్బా అంతే దాంట్లో గౌతమ్ ఓడిపోయాడు. మొత్తానికి అతనికి అంత సపోర్ట్ గట్టిగా దొరకకపోయినా ఓకే బాగానే మంచిగా ఆడిండు, బాగుంది రా బాబు అని అయితే ప్రేక్షకుల హృదయాలను అయితే గౌతమ్ గెలుచుకుండు. ఈ విధంగా ఈ సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి ఇది అయిపోయిన తర్వాత నబిల్ మరి నువ్వు ఆరెంజ్ సూట్ కేసు ఎవరికి ఇస్తామని చెప్పేస్తే ఆరెంజ్ సూట్ కేసు తీసుకొచ్చి స్టోరీ నుంచి నేను యష్మికి ఇస్తున్నాను అయితే యష్మికి నబిల్ సూట్ కేసు అయితే ఇవ్వడం జరిగింది. మరి న్యూ సూట్ కేసు ఓపెన్ చేయమంటే నబిల్ సూట్ కేసు ఓపెన్ చేస్తే 125,000 రూపాయలు అయితే దాంట్లో కూడా ఉంటాయి. ఇక దీని తర్వాతకి పృథ్వీది కూడా థర్డ్ టాస్ జరుగుతుంది, పృథ్వీని గెలుస్తాడు. పృథ్వీ తీసుకెళ్లి ఆరెంజ్ సూట్ కేసు విష్ణుప్రియకి అయితే ఇస్తాడు అనమాట. వాళ్ళ ముగ్గురికి విష్ణుప్రియ అండ్ వాళ్ళకి ముగ్గురు కలిపి ఒక గేమ్, విష్ణుప్రియ ప్రేరణ యష్మికి కలిపి ఒక గేమ్ ఉండొచ్చు అనేది మనం అనుకుంటున్నాం. ఇక చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ అయితే కొంచెం షార్ట్గానే చెప్పాలనుకున్నా, అప్పటికి చాలా పాయింట్స్ కూడా కట్ చేసుకుంటూ వస్తేనే ఇంత టైం పట్టింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.